कार्यम सर सर మా మేడ్చల్ నియోజకవర్గంలో బిర్దాజ్గూడ కార్పొరేషన్లో అల్పాహార పథకం మన సీఎం కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రారంభించినందుకు మా పిల్లల తరపున టీచర్ల తరపున కూడా మన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏది ఏమైనా దేశంలో అన్ని రకాల కూడా అన్ని రంగాలల్ల అభివృద్ధి పథకాలల్ల ముందున్న సీఎం మన సీఎం కేసీఆర్ గారు ఈ రోజు చూస్తా ఉన్నాం చాలా స్టేట్లల్ల మధ్యాహ్నం పథకమే ఉన్నది భోజన పథకం కానీ మన దగ్గర మధ్యాహ్నం భోజనం ఉంది మళ్ళా పేద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా పొద్దున అల్పాహార బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఈ రోజు నుంచే ప్రారంభించుకున్నాం మనం చూస్తా ఉన్నాం 7300 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రమంతా కూడా పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం తోటి ప్రారంభించుకొని ఆ స్కూళ్ళన్నీ కూడా రెనోవేషన్ చేసి కిచెన్ షెడ్లు కానీ క్లాస్ రూమ్లు కానీ కంప్యూటర్లు కానీ బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా గొప్పగా కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తయారు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు మనం చూస్తూ ఉన్నాం దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో 1001 గురుకుల పాఠశాలలు ఉన్నాయి 6 లక్షల మంది గురుకుల పాఠశాలలో చదువుతున్నారు మంచి ఇంగ్లీష్ మీడియం తోటి ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా భిన్నంగా మనకు అన్ని రకాలు కూడా ఒక్కొక్కరి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాం ఎందుకంటే మన దేశం బాగుపడాలంటే మన రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచంలో పోటీలా చదువుతూ ఉన్నది కాబట్టి వాళ్ళ పోటీల చదువులో గొప్పలు కావాలి ప్రపంచంలో అందుకే ముందుకు రావాలి మన స్టూడెంట్సే ఉండాలి ప్రపంచమంతా కూడా అని చెప్పి మన పిల్లలకు ఫౌండేషన్తో పాటు ఎల్కేజీ తోటి ఫస్ట్ ఇయర్ తోటే ఫస్ట్ క్లాస్ తోటే అన్ని విద్యలు పర్ఫెక్ట్గా చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు మంచి యూనిఫామ్ మంచి టిఫిను మంచి లంచు మంచి షూ మంచి బుక్స్ ఇవన్నీ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన ఇంట్లో కూడా ఉండదు అంత బ్రహ్మాండంగా ఉంది టిఫిన్ మనం రోజు తినే టిఫిన్ కంటే కూడా మన పేద బిడ్డలు మన చదువుకునే పిల్లలు వాళ్ళు చదువు తింటూ ఉన్నారు అట్టి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మనం ఏముండే గవర్నమెంట్ బడికి పోవాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకలేదు కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు అన్ని రంగాలలో కూడా దేశంలోనే 1 సీఎం అన్ని రాష్ట్రాలలో కూడా మన రాష్ట్రం 1గా ఒక మోడల్ తెలంగాణ అంటే ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక దేశంలోనే ఒక ఆదర్శం తెలంగాణ సీఎం అంటే అందరూ అభివృద్ధికే 1 సీఎంగా మన సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా మన పిల్లలందరూ కూడా అదృష్టవంతులు మనమందరం కూడా అదృష్టవంతులు మనకు మంచి సీఎం ఉన్నాడు మంచి కేటీఆర్ ఉన్నాడు జై తెలంగాణ జై కేసీఆర్ అలాగే కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు మన పేద బిడ్డల కావాలి ప్రపంచంలోనే ఏదన్నా సాధించవచ్చు 13 మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి తెలుసా 2
నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి గుర్తా కాలేజీలో 33 ఇంజనీరింగ్ కాలేజీలు సమస్యలు ఉన్నాయి మొత్తం మెడికల్ కాలేజీలో